ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అతడు తన దేవునియందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియూ కలగలేదు. దానియేలు గ్రంథము 6:23. నో వౌండ్ వాజ్ ఫౌండ్ ఆన్ హిమ్ బికాస్ హీ హ్యాడ్ ట్రస్టెడ్ ఇన్ హిస్ గాడ్. డానియేల్ 6:23. ఈరోజుకు గాను మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏ హాని జరగదు. ఎటువంటి కఠినమైన పరిస్థితుల గుండా వారు వెళుతూ ఉన్నప్పటికీ ఏదియూ వారిని ఏమీ చేయలేదు అని ఈరోజు దేవుని వాక్య భాగము మనకు సుస్పష్టంగా సెలవిస్తుంది. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అని. ఈరోజున ఈ లోకమందు నివసిస్తున్న వారందరూ ఏదో ఒక సమస్యను బట్టి బాధింపబడుతున్నారు, కృంగిపోతున్నారు. అయితే మనుషులపై ఆధారపడేవారు, మనుషుల్ని నమ్ముకునేవారు మోసపోతున్నారు, బాధపడుతున్నారు, కృంగిపోతున్నారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారందరూ కూడా ధైర్యముగా, దృఢముగా జీవిస్తున్నారు. ఎందుకంటే నమ్ముకున్న దేవుడు రక్షిస్తాడు, మోసము చేయడు అనే నమ్మకం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ధనమును నమ్ముకొను వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు, అపాయము రాగా భక్తిహీనుడు నశించును, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు అని. అందుకేనండి మనము తాత్కాలికమైన సామాన్యమైన వాటిని చూసుకొని మృసిపోవద్దు, గర్వించవద్దు, ఎందుకంటే అవి మనల్ని కాపాడలేవు. ఈరోజు లేఖన భాగమును చూస్తే ఎవరిని గురించి మాటలు చెప్పబడినాయంటే దానియేలుని గురించి దేవుడు రాయించిన మాటలు ఇవి. దానియేలు దేవుణ్ణి మాత్రమే నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఏ మనుషునిపై ఆధారపడలేదండి. అతనికి రాజైనటువంటి దర్యావేషు కూడా మంచి స్నేహితుడు వలె ఉండేవాడు. దర్యావేషుకు దానియేలు అంటే బాగా ఇష్టం. అటువంటి దానియేలును తనంటే పడని వారు ఎలాగోలా ఇరికించాలని, అతనిపై నేరం మోపాలని ప్రయత్నించి దానిలో సక్సెస్ అయ్యారు. అయితే రాజు ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళినందుకు దానియేలు సింహపు బోనులో పడవేయబడాలి, వాటి ద్వారా చంపబడాలి, ఇది వారి యొక్క శత్రువుల ప్రణాళిక. అయితే దానియేలు ప్లేస్లో మరెవరైనా ఉంటే ఏం చేసేవారు? నాకు రాజు క్లోజ్ కదా, ఎలాగోలా బ్రతిమాలాలి, ఈ శిక్ష నుండి తప్పించుకుందామని ఆలోచన చేసేవారు. లేదా తన శత్రువులతోనే కాంప్రమైజ్ అయ్యి తన ప్రాణం పోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నించేవాడు. కానీ ఆశ్చర్యంగా దానియేలు ఎవరిని హెల్ప్ అడగలేదండి, రాజును కూడా క్షమాభిక్ష పెట్టమని బ్రతిమాలలేదండి. నేరుగా సింహపు గృహలోనికి వెళ్ళిపోయాడు. పైనున్నవారు ఆ గృహను మూసివేశారు. ఎందుకంటే దానియేలు బయటికి రాకుండా ఆ రాత్రి అంతా గడిచింది. రాజుతో సహా అందరూ గృహ దగ్గరికి తెల్లవారడంతోనే వచ్చేశారు. ఆ గృహపై ఉన్న ఆ రాతిని తీయకముందే ఆ గృహలో ఉన్నాడో లేడో తెలియని స్థితిలో దానియేలుతో రాజు మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినాడా? అందుకు రిప్లై దానియేలు ఇవ్వగానే అందరూ షాక్ అయ్యారు. ఆనందంతో రాజు ఆ గృహలో నుండి దానియేలును తీయించాడు. నైట్ మొత్తం సింహముల మధ్యలో ఉన్నప్పటికీ దానియేలును ఏ సింహము ముట్టుకొనే ముట్టుకోలేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, అతడు దేవుని యందు భక్తి గలవాడు గనుక అతనికి ఏ హానియూ జరగలేదు అని. ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యందు భయభక్తులు ఉండుట వలన, ఆయనను భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన మనకు ఏ హాని కలగదు. బహుశా సమస్య మన దగ్గరకి రావచ్చేమో, శ్రమ మనల్ని ఇబ్బందులకు గురి చేయొచ్చేమో, శరీర బలహీనతలు మనల్ని కృంగదీస్తుండొచ్చేమో, కొన్ని రకాల కుటుంబ పరిస్థితులు మన హృదయాన్ని కలవరపెడుతుండొచ్చేమో, అంత మాత్రాన
మన పని అయిపోయిందని ఆలోచన చేయకూడదండి. మనము ఇంకేమీ చేయలేము అని అనుకోవద్దు. నిజమే, మనము నిస్సహాయులమే, నిమిత్త మాత్రులమే, బలహీనులమే. కానీ మనము నమ్ముకున్న దేవుడు బలవంతుడు, శక్తివంతుడు, అసాధ్యమైన వాటిని సుసాధ్యము చేయగల సమర్థుడు. దానియేలు ఆ సింహపు బోనులో నుండి తెల్లవారగానే బయటికి వస్తాడు అని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. తన శత్రువులు ఇక దానియేలు లేడు అని ఆనందిస్తుండొచ్చు. కానీ దానియేలు మాత్రం క్షేమముగా బయటికి వచ్చాడు. ఈరోజున నీవున్న స్థితి నుండి, నీవున్న నీకున్న బలహీనత నుండి, నీకున్న అప్పుల బాధల నుండి, నీ కుటుంబంలో ఉన్న అశాంతికరమైన వాతావరణం నుండి ఎవరు నిన్ను కాపాడలేరు. నీవిక బయటికి రావు అని నిన్ను చూస్తున్నవారు, నీ విరోధులు బహుశా ఆలోచిస్తున్నారేమో. కానీ దేవుడు సెలవిస్తున్నాడు, నీవు భయభక్తులు గల వ్యక్తివి గనుక నీవు క్షేమముగా ఏ హానియు లేక వాటి నుండి బయటపడతావు అని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, భయపడకండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. ఆయనే నిన్ను కాపాడతాడు, ఏ హాని లేకుండా బయటపడవేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న తండ్రి, మీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈరోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. అయా, మీ యందు భయము భక్తి కలిగిన వారికి ఏ హాని జరగదని, ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో గుండా వారు వెళుతున్నప్పటికీ వారికి ఏమీ కాదు అని ఈరోజున తండ్రి వాక్యము ద్వారా అయా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ధైర్యపరిచారు, మాలో విశ్వాసాన్ని దృఢపరిచారు ప్రభువ. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ. అవును తండ్రి, మాకున్న ప్రతి పరిస్థితి నుండి, మాకున్న ప్రతి బలహీనత నుండి, మాకున్న అప్పుల బాధల నుండి, మా కుటుంబంలో అశాంతికరమైనటువంటి పరిస్థితుల నుండి మీరే మమ్మల్ని కాపాడగలరని, వాటి నుండి బయటపడవేయగలరని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు స్తోత్రములు ప్రభువ. తండ్రి, ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపచేత వారిని జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈరోజున ఎందరైతే బిడ్డలు బలహీనులుగా ఉన్నారో వారిని మీరు బలపరచండి అయ్యా. శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయండి ప్రభ. ఎవరైతే బిడ్డలు ప్రభ హాస్పిటల్లో ఉండి ప్రభ ట్రీట్మెంట్ జరిగించుకుంటున్నారో వారితో తండ్రి మీరు ఉండండి అయ్యా. మీరే వారి పక్షాన ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. వారికి కలిగిన అనారోగ్య సమస్యలన్నిటి నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభ. అప్పుల భారాల నుండి విడిపించండి. ఆర్థిక సమస్యల నుండి తండ్రి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి. అప్పు తీసుకునే వారిగా కాదు కానీ అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి అయ్యా. మరి అదేవిధంగా ఈ రోజున ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యల చేత నలిగిపోతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. విరిగి నలిగిన హృదయము మీకు ఇష్టమైన బలే అంటున్నావు తండ్రి. బిడ్డలు ప్రార్థిస్తుండగా సహాయము దయచేయండి. మొర్ర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అంటున్నావు తండ్రి దేవా. మీరే వారికి సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి ఉద్యోగమును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రభువా అయ్యా, వారి ఇంటర్వ్యూలో మాట్లాడే శక్తిని జ్ఞానాన్ని మీరే వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. రక్షణ లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి అయ్యా. రక్షణ భాగ్యమును వారికి దయచేయండి. మీ సువార్తకు లోబడే మనస్సును దయచేయండి ప్రభా. అదేవిధంగా తండ్రి వివాహాల విషయంలో తండ్రి మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయల్పాటు చేయమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా, ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా వారిని ధైర్యపరచండి, బలపరచండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి ప్రభా అయ్యా. మరి తండ్రి అధికారులకు మీరు తోడై ఉండండి, మీ జ్ఞానము చేత వారిని నడిపించండి. అదేవిధంగా కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యల నుండి విడుదల దయచేయమని బ్రతిమిల్లాడుకుంటున్నాం ప్రభా అయ్యా. మరి ఎందరైతే బిడ్డలు ప్రభా మరి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి యొక్క రాకపోకల యందు తండ్రి మీ యొక్క దేవదూతలను తోడుగా ఉంచమని బ్రతిమిల్లాడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఈ రోజున ఏ సమస్య చేత వారు బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, ఆ బాధ నుండి, ఆ సమస్య నుండి, ఆ శోధన నుండి తండ్రి మీరే వారికి తండ్రి విడుదలను అనుగ్రహించమని అయ్యా. యవన బిడ్డలకు మీరు తోడై ఉండండి. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. వృద్ధులను మీరు బలపరచండి. ఆత్మీయతలు
జీవితంలో విశ్వాస జీవితంలో ఎదుగునట్లుగా మీ యొక్క కృపను మీ కాపుదలను వారి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవజనులందర్నీ దీవించండి, సువార్తికులందర్నీ కూడా ఆశీర్వదించండి. వారు చేసే తండ్రి సువార్త పనిలో ప్రభువా అయ్యా ఎటువంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యల నుండి మీరే తండ్రి వారికి విడుదల దయచేసి మీ నిమిత్తము ముందుకు వెళ్ళునట్లుగా సహాయము దయచేయమని తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటినీ మీ పాద సన్నిధిని చేర్చుకోమని మానవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు, మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్సులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.